హాయ్ వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పవన్ కళ్యాణ్ గారి ఓజీస్ సినిమా గురించి ఒక సోషల్ మీడియాలో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది అదేంటంటే ఓజీ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక ఐఎండిబి పేర్కొంది ఈ వెబ్సైట్లో సినిమా స్టోరీ వచ్చేసి ఓజస్ గంభీర్ అనే టూరిస్ట్ బాయ్ అనుకోకుండా ముంబై వచ్చి గ్యాంగ్స్టర్గా మారి తన ఫ్యామిలీని కోల్పోయి తర్వాత శత్రువుల మీద పగ తీర్చుకుంటాడు అని చెప్పేసింది నిజంగా ఓజీ సినిమా స్టోరీ ఇదేనా సో ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి అసలు షూట్ అవుతుందా అయితే కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే ఇది గతంలో వచ్చిన రామ్ సినిమా అలాగే బిజినెస్ మ్యాన్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు సో ఈ సినిమా ఎలా ఆడుతుంది ఎలా ఆదరిస్తారు ప్రేక్షకులు అన్న అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ డైరెక్టర్ అండ్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు అన్నారు వారి మాటలు తెలుసుకున్నాను సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఓజీ సినిమా స్టోరీ అని చెప్పేసి ఐఎం వెబ్సైట్లో పేర్కొంది సార్ ఆ సినిమా స్టోరీ ఒక లైన్ చెప్తాను అంటే ఓజస్ గంభీర్ అని ఒక టూరిస్ట్ టూరిస్ట్ బాయ్ అనుకోకుండా బాంబేకి వచ్చి గ్యాంగ్స్టర్గా మారుతాడు క్రైము మాఫియాలలో రారాజుగా ఎదుగుతాడు ఆ ప్రయాణంలో తన ఫ్యామిలీని కూడా పోగొట్టుకుంటాడు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు విలన్ల సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాడని చెప్పేసి ఈ ఐఎండిబి ఇలా పేర్కొంది ఈ సినిమా చూసుకుంటే రామ కృష్ణ కృష్ణ అని రామ్ సినిమాలో ఉన్న అర్జున్ స్టోరీలా కనిపిస్తుంది అలాగే బిజినెస్ మ్యాన్ తోటి కొంతమంది కంపేర్ చేస్తున్నారు నిజంగా ఇదే సినిమా స్టోరీనా ఈ సినిమా స్టోరీ అయితే పవన్ కళ్యాణ్ సూట్ అవుతుందా హిట్ అవుతుందా సో మీ స్పందన సార్ ఈ సినిమా స్టోరీ పైన అంటే ఇక్కడ మామూలుగా ఒక టూరిస్ట్ గైడ్ కదా వచ్చాడు టూరిస్ట్ గైడ్ వాడు ఒక మామూలుగా గ్యాంగ్స్టర్గా మారుతాడు మారుతాడు మారితే దీంట్లో వీళ్ళ ఫ్యామిలీ అంతటి కూడా కోల్పోతాడు అంటే ఇక్కడ ఎవరైతే కొంచెం సమాజంలో డి డిఫరెంట్ పీపుల్ ఉన్నారు డిఫరెంట్ వర్గాలు వారు ఉన్నారు అంటే సమా సమాజంలో చేసేటువంటి అన్యాయాలు అక్రమాలు మానభంగాలు హత్యలు అన్నీ వాళ్ళే చేస్తారు కదా వాళ్ళకి కుటుంబం బలైపోద్ది అన్నమాట ఇవి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళని కడచేర్చడం ఉన్నది సినిమా గ్యాంగస్టర్ తాలూకు అంతిమ లక్ష్యం అది అయితే సినిమా అయిపోతుందని ఇక్కడ ఈ ఆ కథను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ నా దృష్టిలో సుజిత్ చాలా తెలివారు వాడు సుజిత్ ఏం చేస్తారంటే గ్యాంగ్స్టర్గా మ మన పవన్ కళ్యాణ్ మాత్రం కథని ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా రాసుకుంటాడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఏమిటంటే ఆయన గ్యాంగ్స్టర్ కావచ్చు ఎవరు కావచ్చు ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆయన ఐడియాలజీ ఏమిటంటే కొంతమంది ఒక వర్గం ఉంటున్నారు అంటే సమాజంలో దుష్ట శక్తులు ఉంటారు వాళ్ళ వల్లే సమాజం అంటే గిరిజనం క్షీణించిపోతుంది ఎన్నో అన్యాయాలకి అక్రమాలకి బలైపోతుంది అన్నమాట అంటే ఏమిటి కలుపు మొక్కల్లా ఉన్నటువంటి ఈ విలన్స్ని సమాజంలో చేడ పురుగులు లాంటి వేలని ఏరి పారేయాలి ఎందుకంటే ఏమి చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ భావి ఎలక్షన్లో లీడర్షిప్కి ఉపయోగపడాలన్నమాట నేను నాయకుడైతే ఇదే చేస్తానని చెప్పడమే కదా సినిమాని తీసి పక్కన పెట్టు నేను నాయకుడైతే అయితే సంఘంలో ఉన్నటువంటి విలన్ ఏర్ పారేస్తాను నేను నేను అనుకున్నటువంటి ఒక సమసమాజాన్ని తీసుకొస్తాను నేను అని చెప్పడమే ఆ తాలూకు ఉద్దేశం మాట దానికి ఎంతగా తెగించి నా ప్రాణాలు తెగించి మరీ ఆ విలనలు అందరినీ కూడా మట్టుబట్టి తాను విజయం సాధిస్తాడు అదే కదా ఈ సినిమా తాలూకు ఉద్దేశం అదే అదే ఉంటుంది అన్నమాట కాదంటే ఇక్కడ సుజిత్ని అంటే ప్రభాస్ లాంటి వాడిని హ్యాండిల్ చేశాడు ప్రభాస్ లాంటి వాడిని నేను ఎందుకు చెప్తున్నానంటే బాహుబలి సినిమా ఒక పదిహేను వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినప్పుడు ఆ హీరోని పెట్టుకొని ఆ బరువును మోసాడు తర్వాత నిజంగా రాజమౌళి సినిమా చేసిన తర్వాత ఇంకోవరైతే సినిమాని హ్యాండిల్ చేయలేరు బిగ్గాజ్ సుజిత్ అని హ్యాండిల్ చేశాడు తెలుగులో నూరు కోట్లు ఎంతో నూట ఇరవై కోట్ల వసూలైంది కానీ బాలీవుడ్లో మాత్రం మూడు వందల కోట్లు వసూలు వసూలయింది అంటే బాలీవుడ్లోకి బతిపోయింది ఆ మతిపోయే విధంగా సినిమా తీర్చి తీర్చిదిద్దాడు ఎవరు మాట అటువంటి టెక్నికాలిటీ ఉంది కనుక ఈ కథలో ఎంత బరువు ఉన్నా కథలో ఎంత కష్టం ఉన్నా సరే దాన్ని నిర్వహించగలడు పవన్ కళ్యాణ్ ఈ కథ ఎలాగుంటుంది రేపటి తన నాయకత్వ లక్షణాలకి స ఉపయోగపడే విధంగా ఉంటుంది అందుకే ఈ కథను ఎప్పు చేసుకున్నాడు అందువల్ల ఈ సినిమా ఎలక్షన్ ముందు వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఉపయోగపడే సినిమాలే పవన్ కళ్యాణ్కి బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఉన్న సినిమాలే ఉస్తాద్ భగత్ సింగ్ అంటే నాయకుడిగా ఉపయోగపడే సినిమా అన్నమాట ఎలక్షన్ ముందు ఉపయోగపడే సినిమా హరిహర వీరమన్లు ఎలక్షన్ ముందు ఉపయోగపడే సినిమా అన్నమాట అంటే ఏదైనా ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ తాలూకు చేతిని పెంచేది పెంచేదిగానే ఉంటుంది సినిమా అన్నమాట అప్పుడు నీకు ఈ సినిమాకి తను సూట్ అవుతాడా సూట్ అవ్వడా సుజిత్ సినిమాని హ్యాండిల్ చేయగలడా హ్యాండిల్ చేయలేడా అనే ప్రసక్తే రాదు అంటున్నాను నేను అది ఓకే అంటే సార్ ఈ సినిమా స్టోరీ అయితే ఒకవేళ మన గతంలో చూసుకుంటే రామ్ రామరామ కృష్ణకృష్ణతో కంపేర్ చేస్తున్నారు బిజినెస్ మ్యాన్ తోటి కంపేర్ చేస్తున్నారు సో ఆ సినిమా స్టైల్లో ఏమన్నా ఉండొచ్చా అది ఉంటుందండి ఇది చెప్తుంది నీకు మీరు డైరెక్ట్ గా కథ చెప్తున్నాను కదా ఏ కథ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ని నాయకుడిని చేయడానికి అనుకూలంగా ఉండే కథనే తీసుకుంటారు వాళ్ళు అవును అక్కడ పవ పవన్ కళ్యాణ్ నాయకుడిగా వస్తే మేము ఇంత బాగుపడతాం పవన్ కళ్యాణ్ తాలూకు ఐడియాలజీ ఇది పవన్ కళ్యాణ్ వస్తే సమాజం ఇంత బాగుపడుతుంది అని పవన్ కళ్యాణ్ని నాయకుడిగా ఎలివేట్ చేయడం కోసం ఉపయోగపడే కథనే వాళ్ళు ఎప్పి చేసుకుంటారు అన్నమాట అంటే పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రి అయినట్టయితే సమాజం ఎలా బాగుపడుతుంది సమాజంలో చేడ పురుగులు నేరు పారేస్తారు ఇటువంటి ఈ ఈ కథ వస్తూనే వాళ్ళు ఎప్పి చేసుకుంటారు అంటే ఆయన పొలిటికల్ దృష్టిలో ఉంచుకోవాలి డెఫినెట్గా అదే ఇప్పుడు సినిమాలు చేయవలసిన అవసరం ఆయన కొందో లేదో కానీ సినిమాలో ఆయన ఐడియాలజీ చెప్పవలసిన అవసరం మాత్రం పవన్ కళ్యాణ్కి ఉంటుంది ఇప్పుడు హరిహర వీరమ్మలు కానీ లేకపోయినట్టయితే ఉత్సాద్ భగత్ సింగ్ కానీ వీటన్నిటిలో కూడా ఆయన అదే కదా భగత్ సింగ్ అంటే ఏమిటి స్వాతంత్రం కోసం ఆయన ఊరిక ఎక్కి వేలాడతాడు అన్నమాట అందువల్ల అటువంటి వీరుల చరిత్ర తీసుకురావడం వల్ల ఆయనకి ఇప్పుడు ఎట్టి రాబారావు గారు మాత్రం సర్దార్ పాపరాయడ్ చేయలేదా బొబ్బిలి పులి చేయలేదా అలాగే అటువంటి సినిమాలే ఈయనకి కూడా హెల్ప్ అన్నమాట హెల్ప్ అయ్యే విధంగా సినిమాలు చేసుకుంటాడు సరే మీరన్న స్టోరీ అయితే బాగుంది కాకపోతే చాలా సినిమాల స్టోరీతో వచ్చినవి చాలా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఇది రొటీన్ స్టోరీ అని అనుకునే ఛాన్స్ ఏమైనా ఉందా రొటీన్ స్టోరీ కాదండి ఎంతమంది డైలాగ్ చెప్పినా ఎన్టీ రామారావు చెప్తే వేరుగా ఉంటుందండి ఎంతమంది యాక్షన్ చేసినా పవన్ కళ్యాణ్ యాక్షన్ చేస్తే వేగా వేరుగా ఉంటుందండి వీళ్ళు ఏంటంటే దెబ్బలు సహజంగా తినరు దెబ్బలు కొడతారు అన్నమాట ఒకవేళ దెబ్బలు తిన్నప్పుడు కూడా మరి ప్రాణాలు పోయినప్పుడుగా చావ కొట్టేసినా సరే అందంగానే ఉంటుంది వీళ్ళకి వీళ్ళ మీద ఒక ఇమేజ్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ మీద జనంలోంచి చాలా మంచి ఇమేజ్ వచ్చింది అన్నమాట ఆ ఇమేజ్తో జనం దాన్ని మెచ్చుకుంటారు కానీ నొచ్చుకోరు ఎన్నిసార్లు ఎన్ని సినిమాల్లో ఎన్ని సన్నివేశాలు చూసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూనే ఉంటారన్నమాట అది ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మచ్